అనుకున్నంతసేపు మీకు ఏ భావనైనా కదులుతానే ఉంటాయి, మెదులుతానే ఉంటాయి. కానీ ఏ భావంతో మీరుంటే జన్మరాహిత్యం అన్నదే అర్థం చేసుకోండి. మనం ఒక గోల్ పెట్టుకోం, ఈ మానవ జన్మలోనే ఈ ప్రయత్నం ద్వారానే మనం అందుకోవాలని పెట్టుకుంటాం. మరి పెట్టుకున్నప్పుడు దాన్ని నెరవేర్చుకోవాలి కదా, అలానే తల్లి గర్భంలో అనుకునే వచ్చు. మరి దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎలాగా? ప్రయత్నం 24 గంటలు అదే ప్రయత్నంలో, మధ్యలో వచ్చిన మామూలు ఈ మనసు లక్షణాలన్నీ అలాగ టప్ప టప్ప మన మనసుకి అనేసుకుంటా వదిలేస్తా వదిలేస్తా హాయిగా లేకపోతే అదే పెద్ద ముప్పైపోతుంది. అందుకే దేహం నేను కాదు నాలో ఉన్న దేవుడు అని మీరు తెలుసుకుని అర్థం చేసుకుంటే ఈ జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే అర్థం బ్రహ్మ.